गुड मॉर्निंग चिल्ड्रेन, थर्ड क्लास ईबीएस। ईबीएस मीन्स एनवायरमेंटल स्टडीज। टुडे वी आर गोइंग टू लर्न अबाउट यूनिट टू, चैप्टर थ्री, पार्ट्स ऑफ ए प्लांट। पार्ट्स ऑफ ए प्लांट डे टू। मैं प्रीवियस क्लास में तेलुसुकुन्नामा प्लांट पार्ट्स गुरिंचि तेलुसुकुन्नाम कदा। नेक्स्ट वाटि गुरिंचि चूडंडि। फस्ट वन द रूट। फस्ट वन एंटम्मा द रूट। द पार्ट आफ् द प्लांट दट ग्रोस अंडर ग्रउंड इज कॉल्ड द रूट। एदैते पार्ट अंडर ग्रउंड लो अंटे ग्रउंड लोपल एदैते ग्रो अवुतुंदो पार्ट दाने रूट अनि अंटाम। ओकेनम्मा। रूट्स ग्रो डीप इंटू द ग्रउंड। दे आल्सो स्प्रेड वाइड अक्रॉस द ग्रउंड। रूट्स अनेवि ग्रउंड लोपल बागा डीप गा ग्रो अयिपोतू उंटायि। वाइड गा స్ప్రెడ్ అయిపోతూ బాగా పెద్ద పెద్దగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనమ్మా. సీ ద రూట్స్ ఆఫ్ ఎ బనియన్ ట్రీ ఆన్ ద గ్రౌండ్. బనియన్ ట్రీ రూట్స్ చూడండి ఎలా ఉంటాయి అవి గ్రౌండ్ లోపల. ద బిగ్గర్ ద ట్రీ ద డీపర్ అండ్ మోర్ స్ప్రెడ్ అవుట్ ఆర్ ఇట్స్ రూట్స్. బాగా పెద్దగా గ్రో అయిపోతూ ఉంటాయి. మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి అలా గ్రో అయిపోతూ ఉంటాయి. బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ మీరు ఒక యాక్టివిటీ చేయండి, ట్రై చేయండి. అది యాక్టివిటీ, టేక్ ఎన్ ఎంప్టీ గ్లాస్ జార్. ఒక ఎంప్టీ గ్లాస్ జార్ తీసుకొని ఫిల్ ఇట్ విత్ సాయిల్. దాంట్లో సాయిల్తో ఫిల్ చేసింది ఆ గ్లాస్ జార్ అంతా కూడా. పుట్ ఇన్ 5 to 6 గ్రెయిన్స్ ఆఫ్ హోల్ వీట్ అండ్ వాటర్ ఇట్ డైలీ. 5 to 6 గ్రెయిన్స్ ఆఫ్ హోల్ వీట్ వేయండి అమ్మా అందులో. వీట్ వేసి దానికి రోజు కూడా వాటర్ పోస్తూ ఉండండి. ఓకేనా. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ యూ విల్ సీ టినీ గ్రీన్ షూట్స్ గ్రోయింగ్ అబౌట్ ద సాయిల్. గ్రీన్ షూట్స్ ఫ్యూ డేస్ తర్వాత మీకు చిన్న చిన్న గ్రీన్ షూట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి మట్టినివి. ఓకేనా. పైన సాయిల్ పైన గ్రో అవుతూ ఉంటాయి అవి. యూ విల్ ఆల్సో సీ ఏ పార్ట్ గ్రోయింగ్ బిలో ద సాయిల్. ఒక పార్ట్ సాయిల్ లోపల కూడా గ్రో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్ట్ ఏమంటారంటే దిస్ పార్ట్ ఈస్ ద రూట్. ఏమంటారమ్మా దాన్ని? రూట్ అని అంటారు. ఓకేనామ్మా. ట్రై చేసి చూడండి అది. నెక్స్ట్ రూట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. రూట్స్లో టూ టైప్స్ ఉన్నాయి మనకి. అవి ఏంటి? ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్స్. ఏంటమ్మా అవి? ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్స్. ఫస్ట్ ట్యాప్ రూట్ చూడండి. ఏ ట్యాప్ రూట్ హ్యాస్ ఏ మెయిన్ థిక్ రూట్. ట్యాప్ రూట్ ఏంటమ్మా? దాన్ని మెయిన్ థిక్ రూట్ అని అంటారు. అక్కడ చూడండి మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ట్యాప్ రూట్కి మెయిన్ థిక్ రూట్ ఉంటుంది. ట్యాప్ రూట్ గ్రోత్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టెమ్. ఎక్కడ గ్రో అవుతుంది ట్యాప్ రూట్? స్టెమ్కి చివరిన గ్రో అవుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మెయిన్ రూట్ గ్రో ఏ నెంబర్ ఆఫ్ థిన్ రూట్స్. ఆ మెయిన్ రూట్ దగ్గర నుంచి కింద నెంబర్ ఆఫ్ థిన్ రూట్స్, చిన్న చిన్న థిన్ రూట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఓకేనా. మా సన్నంగా ఉన్న అవి గ్రో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్స్ లైక్ మస్టర్డ్ బీన్ అండ్ బలాసం హ్యావ్ ట్యాప్ రూట్స్. మస్టర్డ్ బీన్ అండ్ బలాసంకి ట్యాప్ రూట్స్ ఉంటాయమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఫైబ్రస్ రూట్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఫైబ్రస్ రూట్స్. ఏ నెంబర్ ఆఫ్ రూట్స్ దట్ గ్రో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ కాల్ ఫైబ్రస్ రూట్స్. బాగా ఎక్కువగా రూట్స్ గ్రో అయిపోవడానే ఏవైతే గ్రో అవుతాయో వాటినే ఫైబ్రస్ రూట్స్ అని అంటారు. ఓకేనామ్మా. ఇక్కడ చూడండి మనకు పిక్చర్లో కనిపిస్తుందా, స్టెమ్ కింద బాగా ఎక్కువగా గ్రో అయిపోయి ఉన్నాయి కదా, వాటినే ఫైబ్రస్ రూట్స్ అని అంటారు. ప్లాంట్స్ లైక్ రైస్, వీట్ అండ్ ఆనియన్ హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. రైస్కి, వీట్కి, ఆనియన్కి కూడా ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఓకేనామ్మా. అర్థమైందా? థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.